సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించనున్న చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోడమ రమణ డిమాండ్ చేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏప్రిల్ 5వ తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 5వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడమ రమణ పిలుపునిచ్చారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన చేపట్టే చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. అనంతరం కోడమ రమణతో పాటు మండల కలెక్టర్ మోరా అజయ్ తదితరులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, దీనికి నిరసనగా ఏర్పాటు చేస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో మండల నేతలు సామల కవిత, లింగంపల్లి కృష్ణవేణి, కురిక్యాల కనకయ్య, అక్కాల శ్రీనివాస్, మర్కడ్ నరసయ్య, సదానందం నరసయ్య, హరిదాసు తదితరులు ఉన్నారు. ఈరోజు కార్మిక కర్షక రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు పోస్టర్ అనేటువంటి చలో ఢిల్లీ పోస్టర్ అనేటువంటిది ఆవిష్కరించడం అనేటువంటి జరిగింది. మరి కేంద్రం లోపల బీజేపీ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో మరి రైతులకు కానీ కార్మికులకు కానీ అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ కాలం కంటే ముందు మరి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అన్నింటి కూడా రద్దు చేసుకుంటూ మరి అదేవిధంగా 4 లేబర్ కోడ్లు అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి మన తంగళ్ళపల్లి లోపల ఉన్నటువంటి పౌరులు కార్మికులకు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు కావచ్చు, రైతు కార్మికులకు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కావచ్చు, అనేక రకాల రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక కర్షక రైతులందరికీ సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే మరి ఇవాళ ఈ తంగళ్ళపల్లి పట్టణం లోపల పనిచేస్తున్నటువంటి పౌరులు కార్మికులకు సంబంధించి గతం లోపల జనశ్రీ బీమా అనేటువంటిది ఉండే, మరి ఈ కార్మికుడు చనిపోతే దానికి సంబంధించినటువంటిది 150,000 రూపాయలు అనేటువంటి జనశ్రీ ఖాతా అనేటువంటిది ఉండే, దాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తానికి మొత్తం కూడా రద్దు చేసి టెక్స్టైల్కు సంబంధించినటువంటి మరి ఆ యొక్కటి కూడా మొత్తం కూడా రద్దు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించినటువంటి మరి వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఎంఎస్పీ అనేటువంటి ఇవ్వకుండా, మద్దతు ధర ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి దాదాపు 7 కాలం పాటుగా మరి ఢిల్లీ లోపల ధర్నా చేసి మరి వాళ్ళు అడిగినటువంటి వాటికి మరి వాటికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పి స్వయంగా దేశ ప్రధానే చెప్పినప్పటికీ కూడా మరి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలలో మళ్ళీ ఆ యొక్క బిల్లులను అనేటువంటి తీసుకురావడం కోసం అనేటువంటి ఊనుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ కార్మికులకు సంబంధించి రోజు రోజు కూడా బడ్జెట్ను పూర్తి స్థాయిలో పలు తగ్గించుకుంటూ దానికి సంబంధించి నిధులను కోతలు పెడతా ఉన్నారు. మరి వాళ్లకు సంబంధించి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి 200 రూపాయలు అనేటువంటి రోజువారుగా సరిపోయినటువంటి విషయం ఉన్నది. కాబట్టి వ్యవసాయ కార్మికులకు సంబంధించి సంవత్సరానికి 200 రోజులు మరి పని కల్పించాలా, రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రోజు రోజుకు పట్టణాలు విస్తరించిన కొద్దీ ఉపాధి అనేటువంటిది తక్కువైతే ఉన్నది. కాబట్టి పట్టణాలకు కూడా వ్యవసాయ పని అనేటువంటిది విస్తరించి ఉపాధి హామీ అనేటువంటి కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. వీటన్నింటి డిమాండ్ లోపల మరి ఏప్రిల్ 5 లోపల జరిగేటువంటి చలో ఢిల్లీ కార్యక్రమానికి ఎంత ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ వాల్ పోస్టర్ కరపత్రాన్ని ఈరోజు సిఐటియు తంగళ్ళపల్లి మండల కమిటీ పక్షాన ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మికుల హక్కులను హరించే విధంగా కార్మికులు బ్రిటిష్ కాలం నుండి ప్రాణత్యాగాలు సిద్ధం చేసి పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను మరి 4 లేబర్ కోడ్లుగా విభజించి పెట్టుబడిదారులకు బడా వ్యాపారస్తులకు అనుకూలంగా మరి చట్టాలను తీసుకొచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి హక్కులనేటివి లేకుండా పోతాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వము రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులపై కూడా భారాలు మోపే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి
ప్రజలకు పై భారాలు మోపే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై కూడా భారాలు మోపుతూ అన్ని ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తూ ఉంది. ప్రజా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం మరి సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మికుల సంఘాల జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా దేశంలోని కార్మిక వర్గం రైతాంగం 10 లక్షల మందితోని ఏప్రిల్ 5న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మాల్కోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా తంగలపల్లి మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలివ్వాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. ఈ చెలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తంగలపల్లిలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్మిక హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో చెలో ఢిల్లీ కార్యక్రమానికి సమాప్తి సహాయ సహకారాలు అందించి మరి సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.